మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? బోల్డ్ అంత ఉందండి, కానీ చెప్పనండి. ఏ ఎందుకంటే మరి బోల్డ్ అంత డబ్బు వేసి ప్లేడని పెట్టున్నాను కదండి. ఓహో, మిస్టర్ బాలరాజు, బాలరాజు ఏటా కోసుకొస్తా? అవతల మన జడ్జి గారు పెడుతున్నారు. ఆర్డర్ ఆర్డర్, నువ్వు అలా పిలవకూడదు. అలాగా ఏమండి, అలా పిలకూడదని బాలరాజు నాకేం చెప్పలేదే. నాకేదో బీపీ పెరిగినట్లేదు. బీపీ లేదు, బీపీ లేదు. లే బావా లే. పూర్వం రోజుల్లో జడ్జిల్ని పబ్లిక్ ప్రాసిక్యూటర్ చూస్తే భయమేసేది, ఇప్పుడు అసలు క్లయింట్ చూస్తేనే భయమేస్తుంది. పైగా పేరు మహంకాళి, వెరీ బ్యాడ్ నేమ్ సార్. ఇక మీరు మొదలెడతారా? ఎస్ సార్. నా క్లయింట్ మహాత్మా గాంధీ. అయ్య బాబో, ఇడికి నా పేరే గుర్తులేదు. నీ పేరు నాకు గుర్తురాకపోవడం ఏమిటయా? భలేవాడివి. నీ పేరు అమ్మవారు. అమ్మోరేదయ్యా బాబు, మహంకాళి. అమ్మవారన్నా మహంకాళినా ఒకటేనయ్యా, కళ్ళు పోతాయి. చంపలేసుకో, చంపలేసుకో. నాకు నీ పేరు గుర్తుంది, నువ్వు తెగేసిన తల గుర్తుంది. అయ్య బాబోయ్, తల నేను నరకడమేంటయ్యా బాబు? తల నరకటం కదయ్యా, తల కాదు, వల కళ. అరటి గెల ఓర్ని తగలయ్యా. ఆడెవడో దొంగ నరికేశాడయ్యా నా తోటలో గెల. లాయర్ని నేనా నువ్వా? యువర్ ఆనర్ ముద్దాయి మహంకాళి ఉరఫ్. నీ ఒరిజినల్ పేరేంటన్నావు? నేను ఆర్డర్ ఆర్డర్. యువర్ ఆనర్, ఒక పవిత్రమైన కోర్టులో ఒక రెస్పాన్సిబుల్ లాయర్ని పట్టుకుని నీ నోరు పడా అని అంటున్నాడంటే ఇతనెవరో టెర్రరిస్ట్ అన్నారు మనం. ఏంటి టెర్రరిస్ట్? ఎస్, ఇతను ముఖం చూస్తుంటే అరటి కెనలే కాదు, దుబాయ్కి అమ్మాయిలు సప్లై చేసేవాళ్ళ లేడు. ఏంటి పోతే యువర్ ఆనర్, ఇతనికి అంతర్జాతీయ మాఫియా గ్యాంగ్తోనూ టెర్రరిస్టులతోనూ సంబంధం ఉందన్న అనుమానం. పంజాబ్ లో జరుగుతున్న గొడవల దగ్గర నుంచి డార్జిలింగ్ లో గూర్ఖాల గొడవల వరకు, కాశ్మీర్ లో కలహాల దగ్గర నుంచి శ్రీలంక అల్లర్ల వరకు, చార్లెస్ సోబరాజ్ తిహారీ జైలు నుంచి పారిపోవడం మహంకాళి హస్తం ఉందని తగిన సాక్ష్యాధారాలు ఉన్నాయని నా అభిప్రాయం. బాబో, ఈనాడు ఉదయం ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రభా పత్రికల్లో వచ్చే హెడ్లైన్ కేసులు అన్ని నా మీద పెట్టేస్తున్నాడు బాబో. ఇక నాకు రాష్ట్రపతి క్షమాపచ్చి కూడా ఉండదు. ఈ అంతర్జాతీయ హంతకుడికి ఐపీసీ 302 సెక్షన్ ప్రకారం ఉరిశిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. నా డబ్బు వేసేసి నన్నే కేసు ఎక్కిస్తావంటా? ఒక్క ఏడుతో నీ తలసిగా అవతల పడకపోతే నా పేరు మహంకాళి కాదురా. అరటి కెనకే చంపుకోకుండా అడుపు తినపోయేది. పైన తొణాకి అర్ధనాకి జీళ్ళకి చెట్టుకులకి కేసులు ఒప్పుకుంటే ఇలాగే అడుస్తాయి. గాంధీ వమ్ము ధరించి పలుకునుడు. అయ్యో, గాంధీ వాళ్ళు ఎందుకు గుట్టలేదు? అవతల మహంకాళికి పూరక వచ్చింది. అలాగా ఏడు ఒకసారి చూపించు, దండం పెట్టుకుంటాడు బావా. అయ్యో పాపం, ఎవరు ఎవరినంటే నిన్నే నన్న. నరికేసి ఏ కీల్ కాకీలు తీసేసి కాకులు కేకేట్లు చేస్తాను రా. నేనంటే ఎవరు అనుకున్నావురా? ఎలా జరిగింది చెప్పమా? ఆ రిచర్డ్స్ గాడు మనకు ఓపెనర్ గా తీయడం ఏంటి, మన ఆల్రౌండర్ కపిల్ అంపైరింగ్ చేయడం ఏంటి, కామెంటరీ చెప్పి ఎదవా క్యాచ్ పెట్టేయడం ఏంటి? అబ్బో, చాలా కన్ఫ్యూజన్ గా ఉంది. ఇది ఎలా జరిగింది చెప్పమా? బహుశా ఈ పాల్ట్ కారణం మనం ఇంగ్లీష్ లో కామెంటరీ వినడం వల్ల అయ్యి ఉండొచ్చు. ఏమయ్యా, ఆ చెప్పి కామెంటరీ ఏదో తెలుగులో చెప్పి చావచ్చు కదా. రేడియో పోయింది, వినపడటం లేదు. ఏంటి స్మెల్? ఇప్పుడు ఇది ఏ భాషలో పలుకుద్దో? ఎక్స్క్యూజ్ మీ సార్, ఐఎమ్ బాలరాజు అడ్వకేట్. కృష్ణకుమారి మై జూనియర్. హలో. ఆల్ రైట్, వద్దండి. సుజాత గారు నా క్లయింట్, మీతో కేసు విషయం మాట్లాడాలని వచ్చాం. ప్లీజ్ సిట్ డౌన్. థ్యాంక్ యూ. 1985 సంవత్సరంలో
ఈవిడ గారి మ్యారేజ్ ఇక్కడ రిజిస్టర్ అయింది. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు సర్టిఫికేట్ కావాలి. అక్కడ మా గుమస్త యశ్వదం ఉంటాడు, అతను కలవండి. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. గుడ్ మార్నింగ్ సార్. వెరీ బ్యాడ్ మార్నింగ్. ఏ ఏమేమిటయ్యా, శ్రీకాంత్ పోయాడు? పోయాడా? ఇప్పుడేంటి పాపం? యా పోయాడంటే నిజంగా చచ్చిపోయాడు అనుకున్నావా? వికెట్ పడిపోవడం వల్ల పోయాడు. ఎవడ నువ్వు? బాలరాజు అండి. బాలరాజువా? పెద్ద సెలక్షన్ కమిటీ చైర్మన్ లా చెప్పు. మీకు క్రికెట్ అంటే పిచ్చా సార్? పిచ్చా చచా ప్రాణం. చిన్నప్పుడు గూటీ బిల్లు ఆడుతుంటే మన షర్మిలా ఠాగూర్ హస్బెండ్ లేడు, పటౌడి, అతగా టైప్ లో కన్నుకు చిన్న దెబ్బ తగిలింది గానీ లేకపోతే కపిల్ దేవ్ ప్లేస్ కదా మనది. ఓహో అలాగా, అయితే మన గ్రూప్ అన్నమాట. నేను శ్రీకాంత్ ఉడ్బిన్ లేండి. నిజమా? మీరు శ్రీకాంత్ కాబోయే భార్య? ఎస్. కానీ కొంచెం స్లిప్ అయింది మీ కన్నులాగా. ఏంటమ్మా ఈ వేళకులం? సిక్సర్ కొట్టిన భయంతర ట్రాన్సిస్టర్ పాడైపోయి నేను ఏడుస్తుంటాను, ఇప్పుడు కామెంట్రీ ఎలా ఎన్నో. అది చూడండి యశ్వదం గారు, 1980లో మ్యారేజ్ జరిగింది, దాని తాలూకు డీటెయిల్స్ కావాలి. 1980 చాలా ఏళ్ళైంది, దొరకడం చాలా కష్టం. ఎలాగైనా వెతకండి ప్లీజ్. ఇదేమైనా ఇండియాకి వెస్టిండీస్కి మధ్య మ్యాచ్ అనుకున్నావటమ్మా? మ్యారేజ్ డీటెయిల్స్ దొరకడం చాలా కష్టం. అయినా ఏ సీజన్లో జరిగింది? April 21st. April 21st. పేర్లు? సుజాత గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. బ్యూటిఫుల్ నేమ్స్. సుజాత వర్సెస్ గోపాలకృష్ణ. సుజాత వర్సెస్. సారీ అమ్మా, రిజిస్టర్ అవ్వలేదు. సార్ కాస్త జాగ్రత్తగా చూడండి. చూడమ్మా, ఒకసారి ఎంపీఆర్ LBW ఇచ్చాక పిచ్చి వదిలి పెవిలియన్కి వెళ్లాల్సిందే, అది రూలు. ఏంటి బావ నువ్వు చేసిన పని? లేకపోతే ఏసొప్పుకోమని ప్రాణాలు కొరికేస్తాను. అయితే మాత్రం ఓ క్లయింట్ తో మాట్లాడే పద్ధత ఇది. చూడు పాపం ఎలా కన్నీళ్లు పెట్టుకుని వెళ్ళిపోతుందో. నన్నేం చేయమంటావే? ఆవిడ కన్నీటికి కరిగి కేసు ఒప్పుకున్నానంటే సున్నంలోకి ఎముక లేకుండా చితక కొట్టేస్తారు. బాబా నీ సంగతి నీకు తెలియదు, వాళ్ళు కొడితే మాత్రం నువ్వేమైనా గాజులు వేసుకొని కూర్చున్నావా? నువ్వు మాత్రం చావు కొట్టావు. ఎవరో నేనా? సర్లే భలేవాడివే, నీ బలం నీకు తెలీదు. మరి ఎవరికి తెలుసు? నాకు. ఎస్ నువ్వు కాంప్లాన్ పిల్లాడివి, దారాసింగ్ తమ్ముడివి, కింగ్ కాంగ్ మేనలుడివి, కోడిరామూర్తి శిష్యుడివి, నెల్లూరు కాంతారావుకి నవ్యవి. బావా నువ్వు నా దృష్టిలో జాకీ చాన్ వి, లోకం దృష్టిలో సూపర్ మ్యాన్. రేకులు ఏమిటి ఇలా రేకులు అరిగిపోయి? కృష్ణ ఆ స్కూల్ డ్రైవర్ ఎలా పట్ట? కృష్ణ వస్తున్నా. ఈ కేర్లేంటి ఒకదాని కూడా సంబంధం లేకుండా ఎలా కలిసిపోయాయి? ఇక ఆ కటింగ్ ప్రేర్ల పట్టాలే, చెప్తాను దీని పని. అయ్యో ఈ సాలి గుడి ఏంటి, ఎక్కడ ప్లేస్ లేదంటే ఇక్కడ పెట్టేసింది ఫ్యామిలీ. ఇదిగో ఆ సుత్తెల పట్టవే, చెప్తాను దెబ్బ వేస్తాను. సుత్తెక్కడే? అదే పచ్చడి బండే. పొద్దునే పెట్టాడు పెంట, ఎంత బరువు ఉందో. అవును బావా, ఈ పచ్చడి బండ్లతోనూ రుబ్బురోలు పత్రాలతోనూ రిపేర్లు ఏంటి? నెక్స్ట్ మంత్ మంచి కేసు రాని టూల్స్ బాక్స్ కొంటాను. అద్ద నా బండికి ఏ గాడి క్షవరం అని. వాట్ డు యు మీన్? లేకపోతే ఏంటి ఈ డొక్కుబండి పెట్టుకొని? నాది డొక్కుబండా? ఎస్. దీని ఒరిజినల్ ఓనర్ ఎవరో తెలుసా? మహమ్మద్ అలీ. ఆ తర్వాత దాదా పాల్కే వాలా, ఆ తర్వాత కిషోర్ కుమార్. చల్తీగా నామ్ గాడి సినిమా అసలు దీంతోనే తీద్దాం అనుకున్నారు, రిచ్ అయిపోతుంది కదా వదిలేశారు. రిచ్ అయిపోతున్నాను కాదు, పిక్చర్స్ ఆపై పోతున్నాను అంటున్నట్టు. ఇటు డొక్కుబండి కొంటే అద్దనా కూడా రాదు. ఏంటే ఉన్న పలానా 150,000 కొంటామని కో అంటే కోటి మంది లైన్ లో ఉన్నారు. ఏది ఓసారి చూద్దాం. ఆయన అనలైన్? అవును. ఏంట్రా ఇది పాత సామానా? యాంటిక్ రా యాంటిక్. తాజ్మహల్, కృష్ణదేవరాయల కత్తి, దేవదాస్ కొట్టి పారేసిన మందు బాట్లు, హిట్లర్ వాడిన రేజర్ తీసి దాచుకుంటారు చూడు, ఇది అంతే. పాత సామాన్లు కొంటాం. చెవి కోసిన మేకలాగా, అరిగిపోయిన రికార్డ్ లాగా,
మంత్రి గారి వాగ్దానంలాగా చెప్పిందే చెప్తామే, నువ్వు మనిషి కాదు. ఆత సామాన్లు కొంటా కొంటావు కొంటావు, నేను అసలు అమ్మితేగా. ఇదిగో చూడు, నాకు ప్రమోషన్ వచ్చి నేను ఈ జిల్లా జడ్జిని అయినా సరే ఈ కారు అమ్మను కాక అమ్మను. పాత సామాన్లు కొంటా. ఓరి నీ అమ్మ కడుపు కాలా, నాకు ఏళ్ళ నాటి శని ఉందన్నారు. బహుశా చిన్న కొడుకు నువ్వే అయి ఉంటావు. పాత సామాన్లు కొంటా. కొంటావే కొంటావు కొంటావు. హుషారుగా షికారు పోదమా, స్పీడు స్పీడుగా బావా బావా. ఓయ్ నీ కారుకి స్టార్టింగ్ ట్రబులే గాని పాపం చాలా మంచిగుండ, ఒక్కసారి అందుకుందంటే జట్టే. ఇదేంటిది జట్ట అన్నాను లేదో, జట్ట బండ్ల ఫ్లై అయిపోయింది. ఛీ, దీని మొహం మండ, పొగిడే ఆరక్షణం కాలేదు అప్పుడే ఆగిపోయింది. అయినా నీకు బుద్ధి లేదు బావా, ఆ దగా చెందుగాడు కేసు చేసి ఫీజుకు బదులు కుక్క బండి తీసుకుంటావా? కుక్కల కారా, ఓల్డ్ ఈస్ గోల్డ్ అన్నారు. దీన్ని వేలం పాటేస్తే కోహినూరు వజ్రం లాగా, టిప్పు సుల్తాన్ కత్తిలాగా, ఎల్విస్ ప్రెస్లీ డ్రైయర్ లాగా, మర్లిన్ మన్లో బ్రా లాగా, లక్షలు లక్షలు పాత సామాన్లు కొంటాం, పాత సామాన్లు కొంటాం. వీడెక్కడ తాపరించండి ఆ ప్రాణానికి, పిండం పెట్టే వేళ కాకులొచ్చి వాలిపోయినట్టుగా వాలిపోతున్నాడు. బావా బేరం కుదరకపోతే రెండు జీళ్ళు ఎక్కువ అడుగుదాం, అంతేగాని కారం కూడా మారేస్తావా? ఏమంటావు? ఏ నిన్ను దొరకవే దొరకను. బాలరాజు గారు కొంచెం ఉండండి, దొరకవే. ఎక్స్క్యూజ్ మీ, కెన్ యూ హెల్ప్ మీ? కార్లో డ్రాప్ చేయడం మాత్రం కుదరదండి, దీనికన్నా అబ్బా రిక్షాలో వెళ్ళడం బెటర్. నోర్మి అదే లేదండి, ఒక అరగంట టైమే ఉండి విమానంలాగా తయారు చేస్తాను. విమానంలాగానా? ఎస్. గోవిందా గోవిందా. ఏమండి ఇది విమానం అయితే నేను ఎయిర్ హోస్టెస్ లాగా. యువర్ అటెన్షన్ ప్లీజ్, హైదరాబాద్ నుండి బెంగళూరు వెళ్ళే విమానం కొద్ది క్షణాల్లో కింద పడుతుంది. కృష్ణ దిస్ ఇస్ టూ మచ్. మీరు నా కేసు టేకప్ చేయాలి. కేసా? నేనా? ఓ మై గాడ్.